ఇప్పటి పిల్లగాళ్ళను పొలంలోకి దిగమంటే అమ్మో అంత బురదంటుంది, నేను దిగా నేను ఓను అని అంటారు. అరే ఏం జాబ్ దొరకకుంటే సప్పటిదాకా వ్యవసాయం చేయరాదురా అని అన్నామనుకో, ఏంది బీటెక్ చదివిన నేను నాగలుతున్నల్లా, చాలా నాతోని కాదు అని తులపరిస్తారు. అరే చేయకుంటే చేయకపోతేవు కానీ అట్లా పోయి నాయన కన్నా జరంత ఆసరా కారాదురా అని బతిలాడితే, ఇగో నేను మీకు ఇప్పుడే చెప్తున్నా, బాయి కడుకో, బర్రెను మేపు, శేనుకు నీళ్ళు పెట్టు, ఇసొంటి పనులన్నీ నాకు చెప్పొద్దు అని కసిరిస్తారు. కానీ ఒక తెలివిగల కొడుకు వాళ్ళ నాయనకి ఏ తీర్లు హాజరైండో ఓ పారి చూడు. తమ్మునోళ్ళ నాయన మొక్కజొన్న వేసిండు, శేను మంచిగానే వచ్చింది, అయితే లేత కంకులను పందులు మేసిపోతున్నాయట రాత్రిపూట, ఎంతకని కావలా ఉంటారు. నాయన బాధ చూడలేక తమ్ముడు మంచి ఇకమత్ చేసిండు. రెక్కలు తీసేసిన పంక, ఓ బిందె, ఓ ప్లేటు, ఓ కుక్కర్ కట్టర్, మూడు దిక్కులా మూడు గట్టి నడిమిట్లా ఫ్యాన్ గడ్డ పెట్టిండు. రాత్రి కాగానే కట్కేసి ఇంటికి పోతాడు. ఈగేముంది దెబ్బకు ఎక్కడ పందులు అక్కడ పరార్. ఇదొక్కటే కాదు, జొన్న షేన్లా డిస్కో లైట్లు ఫిట్టింగ్ చేసిండు, అట్లనే కుయ్ కుయ్ అని సౌండ్ వచ్చే ఉపాయం చేసిండు, కలర్ కలర్ లైట్లు మెరిసే సౌండ్ వచ్చే గా అదుర్కో పందులొచ్చడు బంద్ అయిందట. మస్తుంది కదా ఐడియా. తమ్ముని పేరు శ్రవణ్, ఊరు నిజామాబాద్ జిల్లా సిర్పూర్. ఈ సామానంతా ఇంట్లోనే ఉండే, ఖరాబ్ అయినే ఆడుకుండు, 1000 రూపాయలు సుధా ఖర్చు కాలేదట. ఇగిప్పుడు ఇలా నాయన మంచె కట్టుకొని పిట్టెలు కొట్టుడు, రాత్రిపూట కావులొచ్చుడు, ఇవేం లేదు, నాన్నకు ప్రేమతో గీ తీర్ల ఆసరైండి అన్నట్టు.